అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 22వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో విచారణ ధర్మాసనం వాయిదా వేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. పీటీ వారెంట్ పై ఒత్తిడి చేయబోమని కోర్టుకు తెలిపారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని ఏజీ తెలిపారు. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో బెయిల్ పై విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టు ముందు హాజరై చంద్రబాబుని తామేం ఇప్పుడేం అరెస్ట్ చేయబోమని, ఎందుకంటే చంద్రబాబు ప్రస్తుతం ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పై ఉన్నారని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయనపై ఉన్న పీటీ వారెంట్ కి సంబంధించి కూడా తామేమి ఒత్తిడి చేయబోమని కూడా స్పష్టం చేశారు. అందువల్ల కేసు విచారణ నవంబర్ 20వ తేదీ తర్వాత వాయిదా వేయాలి అని సూచించారు. దీంతో కేసు విచారణను నవంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు. ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబుకి ఇప్పటికే విజయవాడ కోర్టులో సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ పీటీ వారెంట్ పై గతంలో హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి కూడా సిఐడిని ఆదేశించింది. కేసు విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే భవిష్యత్తులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని, ఆయనకు నవంబర్ 28వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ ఆరోగ్య కారణాల రీత్యా హైకోర్టు ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే చంద్రబాబుని తాము ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబును తామేమి అరెస్ట్ చేయబోమని, అదేవిధంగా పీటీ వారెంట్ కి సంబంధించి కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో తామేమి ఒత్తిడి చేయబోము అని కూడా అడ్వకేట్ జనరల్ స్పష్టం చేయడంతో కేసు విచారణ నవంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు నిర్ణయం తీసుకుంది.